అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కామారెడ్డిలో మనకి నీటి సమస్య కల్లారా చూసిందే మన కామారెడ్డి ప్రెస్ మీడియా మిత్రులే. మరి ఈ మొన్నటిదాకా సమ్మర్లో ఎంత నీటికి ఇబ్బంది పడ్డారో కామారెడ్డి ప్రజలు కల్లారా చూసిర్రు. అలాగే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించింది. వాటర్ బాటిల్స్ త్రూ నీళ్ళు తీసుకెళ్ళి ఇబ్బంది పడ్డారని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వార్డ్స్లలో డ్రమ్స్ పెట్టుకొని ఇట్లా ఫిల్ చేసుకోవడం నీళ్ళు. మరి ఇంత ఇబ్బంది పడుతున్న కామారెడ్డి ప్రజలు, మనకి ఇప్పుడు కామారెడ్డిలో పాపులేషన్ వచ్చేసి 130,000 పాపులేషన్ ఉంది. మరి ఈ పాపులేషన్కి కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకి వాటర్ సప్లై వచ్చేసి మన మిషన్ భగీరథ నుంచి 10 ml వాటర్ ఇచ్చేది మనకి 3 ml వాటర్ మాత్రమే అందుతుంది. అలాగే కామారెడ్డి చెరువు నుంచి 2.5 ml వాటర్ మాత్రమే వస్తుంది. ఇంత తక్కువ వాటర్, మరి ఇంత పాపులేషన్ కామారెడ్డిలో ఉంది కాబట్టి ఈ వాటర్ సరిపోవడం లేదనే ఉద్దేశంతో మరి మేము రీసెంట్గా అడ్లూరు చెరువుకి వెళ్ళినాము. అడ్లూరు చెరువు కూడా మొత్తం భూభాగం 900 ఎకరాలు ఉంటుంది. దానిలో మన కామారెడ్డి 13వ వార్డు టేక్రియాల్లో ఉంది కాబట్టి, అడ్లూరు చెరువు అంటే టేక్రియాల్లో ఉంది కాబట్టి మనకి అక్కడ 252 మనకి భాగంలో 13వ భాగంలో అంతమందం మనకి వస్తుంది కాబట్టి 13వ వార్డులో ఉంది కాబట్టి మనము దాని గురించి అక్కడ మన మిషన్ భగీరథ అండ్ మున్సిపల్ కమిషనరు వైస్ చైర్పర్సన్ గారు మా తోటి కౌన్సిలర్స్ 13వ వార్డు కౌన్సిలర్ కూడా అడ్లూరు చెరువుకి విజిట్ చేసి మరి ఆ 30% వాటర్ ఏదైతే మాకు సంబంధించిన ఈ 252 ఎకరాలు మాకు 13th వార్డులో ఉంది కాబట్టి 30% వాటర్ మాకు తీసుకుంటే మరి కామారెడ్డి పట్టణ ప్రజలకి నీటి సమస్య ఉండదు రాబోయే కాలంలో అని చెప్పి చర్చించడం జరిగింది. మరి ఇది కూడా మా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళినాము. అలాగే గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఏదున్నా కామారెడ్డి పట్టణ ప్రజలు నీటికి బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్గా నాకు కూడా కామారెడ్డి ప్రజలపైన ఇబ్బంది కలగద్దు ప్రజలకి అనే బాధ్యత నాపైన కూడా ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో మేము అడ్లూరు చెరువుకి వెళ్ళి విజిట్ చేసి చూడడం జరిగింది. మరి దీనికి రైతులు అడ్లూరు చెరువుల వాటర్ తీసుకుంటే మరి మా చెరువులకి ఇప్పుడు వచ్చే సాగునీరు అంతా కూడా ప్రాబ్లం అవుతుంది. మరి కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఈ మాట చెప్పడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మరి వాళ్ళకి ఒక క్లారిటీ ఏమి ఇస్తున్నామంటే మరి అది 13వ వార్డులో ఉంది కాబట్టి అక్కడ ఉన్న 30% కామారెడ్డి వాళ్ళు యూజ్ చేసుకుంటారు, 70% ఏదైతే ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసుకుంటారో అట్లనే యూజ్ చేసుకోవాలి. రాను కూడా రైతులకి ఇబ్బంది కలగదనే నమ్మకంతో మేము ఉన్నాము. ఇప్పుడు కూడా క్లారిటీ ఏంటంటే మా తోటి కౌన్సిలర్స్ అందరూ కూడా ఇంతకుముందు డిస్కషన్లో మరి ఇప్పుడు ఈ యొక్క 30% దాని గురించి ఇంత ఇష్యూ అవుతుంది కదా, దీనికి మనం ఒకటి తీర్మానం ప్రిపేర్ చేసుకొని మా కౌన్సిలర్స్తో సూచన మేరకు అందరం కూడా డిస్కషన్ చేసుకున్నాం. త్వరలోనే ఒక మీటింగ్ పెట్టుకొని మరి ఒక తీర్మానంలో ఇప్పుడు ఎవరైతే అడ్లూరు చెరువు నుంచి సప్లై తీసుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు ఉన్న ఈ యొక్క ఇష్యూ బేస్ చేసుకొని దీనికి ఒక 30% మేమైతే ఏదైతే సప్లై తీసుకోవాలనుకుంటున్నామో దానికి క్లారిటీ వచ్చేవారికి కూడా ఎవరైతే ఈ వాటరు సాగునీరు వాడుకుంటున్నారో వాళ్ళు వాడుకోవద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ దీనికి ఒక కన్క్లూజన్ వచ్చేవారికి కూడా మరి మా తీర్మానంలో మా కౌన్సిలర్ యొక్క అందరు కూడా కూర్చొని మీటింగ్ పెట్టుకొని తీర్మానంలో క్లారిటీ వేసుకొని మరి ఇప్పుడు యూజ్ చేసుకున్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోకుండా మొత్తం ఫైనల్ కన్క్లూజన్ వచ్చే వరకు కూడా వాడుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే రైతుల పైన మాకు ఎటువంటి అంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం మాకు అసలే లేదు. ఎందుకంటే నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినే కాబట్టి నాకు రైతు విలువ తెలుసు. కానీ మా కామారెడ్డి పట్టణ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఈ యొక్క ఉద్దేశంతో అడ్లూరు చెరువు వెళ్ళడం జరిగింది. అలాగే కామారెడ్డి పట్టణ ప్రజలకి కూడా త్రాగునీరు సాగునీరు రెండు కూడా
ప్రియారిటీ చూసుకుంటే మనకి త్రాగునీరుకే ఉంటుంది ఫస్ట్ ప్రియారిటీ, సాగునీరుకి సెకండ్ ప్రియారిటీ ఉంటుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము కామారెడ్డి పట్టణ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండానే చూసుకుంటాము. రాబోయే కాలంలో కూడా వచ్చే ఈ ఎండాకాలం కానీ ఎప్పుడు కూడా నీటి సమస్య ఇబ్బంది కలగకుండానే చూసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మేము ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకొని ఫైనల్ కంక్లూజన్ వచ్చేవారికి కూడా, మరి అక్కడున్న ఎవరైతే వాటర్ వాడుకుంటున్నారో వాళ్ళు వాడుకోవద్దు, ఇప్పుడు ప్రజెంట్ ఈ కంక్లూజన్ వచ్చేవారికి వాడుకోవద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.